ఏపీలో రాజకీయాలన్నీ కూడా సర్వేగంగా మారుతున్నాయి. అలాగే వైసీపీ మార్పులు చేర్పులతో దూకుడు పెంచిందని ప్రధానంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇటీవల మార్పులు చేర్పులు, నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు అన్ని కూడా మార్పులు చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఈ మార్పు రాజమహేంద్రవరంలో కూడా కనబడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి మా ఎంపీగా ఉన్నటువంటి మార్గాన్ భారత్ కూడా రాజమండ్రి నుంచి అయితే ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ప్రస్తుతం ఎలా ఉండబోతుంది దీనిపై మాట్లాడేందుకు ప్రస్తుతం ఎంపీ మార్గాన్ భారత్గా ఉన్నారు, వారి విషయాలు అడిగాం. చెప్పండి, ఈ మార్పు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మార్పుల్లో రాజమండ్రిలో కూడా కనబడుతుంది. ఎంపీ నుండి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు, ఎలా ఎలా చూడాలి? అది మీరు ఫిక్స్ అయిపోతే సరిపోద్దా? ఇంకా సీఎం గారు డిసైడ్ చేస్తారు. అట్లా ఏం లేదండి. ఒకటి, ప్రధానంగా నేను ఎంపీ కింద ఉన్న 7 నియోజకవర్గాలని డెవలప్మెంట్లో పరుగులు పరిగెట్టేస్తున్నాం. ప్రధానంగా రాజమండ్రిలో ఇక్కడే ఉంటున్నాం కాబట్టి, స్టే ఇక్కడే కాబట్టి ఫోకస్ ఇక్కడ ఎక్కువ చేస్తున్నాము. సో రాజమండ్రిలో ఇక్కడ ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వాళ్ళు రాజమండ్రిలో అందుబాటులో ఉండడమే గగనం కింద ఉంది. సో దాని గురించి ప్రత్యేకమైన ఫోకస్ ఇక్కడ పెట్టి డెవలప్మెంట్లో పరుగులు పరిగెట్టిస్తున్నాం. ఇవాళ డెవలప్మెంట్లో ఫ్లైఓవర్స్ అయితే కానివ్వండి, రాజమండ్రికి స్పెషల్గా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చాము, ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకొచ్చాము. ఇది కాకుండా కంబాల్ చెరువు పార్క్ రిక్రియేషన్ పాయింట్స్ కానీ, హ్యాపీ స్ట్రీట్ కానీ, ఇట్లా ప్రజలతో మమేకం చేసే విధంగా మీరు సండే వచ్చారని అంటే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ రోడ్స్ పైన కానీ, లేకపోతే ఇట్లాగా రాజమండ్రి అంతా కూడా వాళ్ళంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఒక ఎంపీ థియేటర్ తీసుకొచ్చి, ఓపెన్ ఎయిర్ థియేటర్ తీసుకొస్తున్నాం. ఇట్లాగా రాజమండ్రి ప్రజలకి ఏమేమి కావాలో ఇవన్నీ కూడా అందించే కార్యక్రమం చేపడుతున్నాం. నాకు ఒక్కటి ఆశ్చర్యం ఏంటంటే, 3 పర్యాయాలు తెలుగుదేశం మేయర్లు చేశారు. ఏం చేశారని అంటే ఏం లేదు. పుష్కరాలకు సంబంధించి 2,000 కోట్ల రూపాయలు స్పెషల్ గ్రాంట్ తెచ్చారు. ఆ స్పెషల్ గ్రాంట్లో చేసిన కార్యక్రమం ఏంటంటే ఏం కనబడదు. ఇవాళ నేను చెప్పడానికి ఒక 20 ఐటమ్స్ చెప్తాను, చేసి చూపించిన ఐటమ్స్ చెప్తున్నా. ఇప్పుడు మేము కేవలం 400 కోట్ల 500 కోట్ల రూపాయలతో ఈ డెవలప్మెంట్ అంతా కూడా చేసి చూపిస్తున్నాం. మరి ఈ 2,000 కోట్లు 2015లో అంటే అప్పుడు వాల్యూ ఎంత? ఇవాళకి ఒక 4,000 కోట్లు ఉంటుందేమో. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు ముడుపులు తీసుకుని వాళ్ళు సూట్ కేసుల ద్వారా పట్టుకెళ్ళిపోయారు తప్పితే రాష్ట్ర నాయకుల దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి ప్రజలకు అందించిన కార్యక్రమం ఏం లేదు. ఇది విజ్ఞతతో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవాళ అభివృద్ధి కావాలి అని అంటే మీరు జగనన్నని చూడండి, లేకపోతే నన్ను చూడండి, మేము ఏ రకంగా చేస్తున్నాము. అదే రకంగా దోచుకోవడం దాచుకోవడం అంటే తెలుగుదేశం పార్టీని చూడమని చెప్తా ఉన్నా. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మార్పులు అనేవి ఇన్ఛార్జీలు పక్కన పెడుతున్నారు, అలాగే మొత్తం మా వేరే చోట నుంచి పంపుతున్న పరిస్థితి, అది ఎలా చూడాలండి? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎక్కువ మార్పులు ఉండే అవకాశం ఉందంటారా? అంటే ఒకటి, ఇప్పుడు జనరల్గా ఏ పార్టీ అయినా కానివ్వండి, గెలుపు గుర్రాలని మనం చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు మనము నెంబర్ వస్తేనే కదా ప్రజలు అందరికీ కూడా అక్కడ ముఖ్యమంత్రిగా అయ్యేది కానీ, లేకపోతే మనము ప్రజలకి సేవ చేసే కార్యక్రమం కూడా. సో సాధారణంగా ఏ పార్టీ అయినా కూడా గెలుపు గుర్రాలను చూస్తారు. ప్రజలతో మమేకం అవుతూ ప్రజల్లో ఆదరణ పొందిన వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని పార్టీ డిసైడ్ చేస్తారు, పార్టీ హైకమాండ్ డిసైడ్ చేస్తారు. సో దాంట్లో భాగంగా ఇప్పుడు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల శ్రేయస్సు కోసము, ప్రజల కోసం పాటుపడే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని పార్టీ కూడా ముందుకెళ్తుంది. సో ఆ రకంగానే ముందుకెళ్తాం. అంటే జనసేన టీడీపీ పోతే తర్వాత భయపడే ఈ విధమైనటువంటి మార్పులు చేస్తుందని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నారు. నాకు ఒకటి అర్థం కావట్లేదండి, అసలు భయపడే కార్యక్రమం ఏముంటుంది? మేము డే వన్ నుంచి చెప్తున్నాము, ఈ వీళ్ళకి అసలు ఒక చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు జనసేన పార్టీ ఏమో తెలుగుదేశంతోనేమో ఇక్కడ పొత్తా, అక్కడేమో బీజేపీతో, తెలంగాణలో బీజేపీతో పొత్తు, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీతో పొత్తు. అసలు ఇది ఎక్కడ రాజకీయాలు అని అడుగుతున్నా. ఒక విలువలు విశ్వసనీయత లేని రాజకీయాలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చేస్తున్నారండి. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డే వన్ నుంచి చెప్తున్నాము, మాది ఒకటే స్ట్రైట్ లైన్, మేము ప్రజలతోనే పొత్తు పెట్టుకుంటాం, ప్రజలే మాకు ఆదరిస్తున్నారు, దేవుణ్ణి నమ్ముకుంటున్నాం, ప్రజలు నమ్ముకుంటున్నాం అనే కాన్సెప్ట్లో మేము వెళ్తున్నాం. వీళ్ళు పూటకో మాట మాట్లాడతారు. ఇప్పుడు మీరు పాత వీడియోలు చూస్తే ఈ పవన్ కళ్యాణ్ గారేమో ఈయన్ని లోకేష్ అంత అవినీతి పరుడు లేనంటారు, ఈ పప్పు నాయుడేమో లోకేష్ ఏమో మోడీ గారు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అని అంటాడు. ఒకసారి పాత వీడియోలు చూడండి, ఒక స్థిరం లేని నాయకత్వం. సో వీళ్ళు ప్రజల్ని ఏం చేస్తారు? ఇప్పుడు ఒకవేళ నిజంగానే కనుక అధికారం వాళ్ళకి ఇస్తే మొత్తం తీసుకెళ్ళి అంధకారంలో నెట్టేస్తారు. 2014 నుంచి 19 దాకా 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారు, ఏం చేశారని అడుగుతున్నారు.
ఇవాళ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. అంటే మళ్ళీ తీసుకొచ్చి ప్రజలను అంధకారంలో నెట్టడమే కదా. ఒకసారి అయితే నమ్మారు, ఓట్లు వేశారు, మళ్ళీ నమ్మి ఏ రకంగా ఓట్లు వేస్తారు? ఓట్లు వేస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్ని అంధకారంలోకి నెట్టే కార్యక్రమం చేస్తారు. గోదావరి జిల్లాలో కూడా ఈ మార్పు ప్రధానంగా కనిపించే అవకాశం ఉందంటారు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు? అదేనండి, ఇప్పుడు పార్టీ సర్వే చేసుకుంటారు. పార్టీ సర్వే చేసుకున్న దాంట్లో ఎవరైతే ప్రజల్లో ఎక్కువ ఆదరణ ఉంటుందో వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు. ఒకవేళ మిగతా వాళ్ళని ఎవరినైనా మార్పులు చేర్పులు చేసినప్పటికీ కూడా జగనన్న మాకు స్టార్టింగ్ మీటింగ్ నుంచి ఒకటే చెప్తా ఉన్నారు, మీరు ప్రజల్లో ఎప్పుడైతే మీరు డిస్టింక్షన్లో పాస్ అవుతారో వాళ్ళకి మేము టికెట్లు ఇస్తాము, ఒకవేళ లేని వాళ్ళు కూడా మీరు కూడా మా వాళ్ళే, మీరు నాతో అసోసియేషన్ ఉన్నవాళ్ళే, మీకు ఇది కాకపోతే వేరే పదవి ఇస్తాము, ఇది కాకపోతే వేరే చైర్మన్స్ ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, ఇట్లాగా కార్యక్రమం చేస్తాము. మనం అంటూ అసలంటూ అధికారంలో ఉంటేనే కదా ప్రజలకి కానీ ఇంకోళ్ళకి కానీ సేవ చేసే కార్యక్రమం చేయొచ్చు అనే అంశాన్ని క్లియర్గా చెప్పారు. సో దానికి అనుగుణంగానే ఒకవేళ నిజంగా ఎవరినైనా టికెట్లు ఇవ్వలేని పరిస్థితులు ఉంటే ఇంకో దాంట్లో భర్తీ చేసే కార్యక్రమం కూడా చేస్తారు. ఇప్పుడు నేనే ఉన్నానండి, ఇప్పుడు నేను ప్రజల్లో లేకపోతే నాకు కూడా టికెట్ ఇవ్వరు, అది కూడా చెప్తున్నా. యువకాలం పాదయాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో దిగ్విజయంగా సాగింది, అందరూ కూడా బ్రహ్మరథం పట్టారు, అధికార పార్టీ చేస్తున్నటువంటి అరాచకాల మీద అందరూ కూడా ఫిర్యాదులు చేశారని చెప్పేసి లోకేష్ గారు చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు లోకేష్ అనే వ్యక్తిని ఎవరు సీరియస్గా తీసుకోవట్లా, ఇప్పుడు ఆయన ఒక సీరియస్ పొలిటీషియన్ కాదు. నిజంగా వాళ్ళ తండ్రి జైల్లో ఉన్నప్పుడు ఈయన ఢిల్లీలో దాంకున్నాడు, ఇంకా ప్రజలకు ఏం భరోసా చెప్తాడండి? అంటే ఈయన ఎక్కడ అరెస్ట్ చేసేస్తారో అని కంగారు పడిపోయి ఢిల్లీలో ఉన్నాడు. మాట్లాడితే ఢిల్లీలో అడ్వకేట్స్తో మాట్లాడడానికి ఢిల్లీలో ఉన్నాను. యువగలం పాదయాత్ర నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అతను కంటిన్యూ చేసి ఉంటే ఇవాళ ప్రజల్లో ఎంతో కొంత ఆయనకి విలువ పెరిగి ఉండేది. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు జైలు నుంచి వస్తే కానీ ఈయన రోడ్డు ఎక్కలేడు. అంటే వెనకాతల నుంచి ఆయన వర్కౌట్ చేస్తే కానీ ఇతను చేయలేడు, ఇతను పని చేయలేడు. సో దీన్ని బట్టే ప్రజలకు అర్థమవుతుంది ఇప్పుడు అతనికి క్యాపబిలిటీస్ లేవండి, ఏ రకంగా ప్రజలు ఆదరణ చేస్తారు? ఇప్పుడు ఇతను క్యాపబిలిటీ లేదు కాబట్టే కదా ఇంకొక ఆయన తెచ్చుకున్నాడు, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తెచ్చుకున్నాడు? కొడుకు అసమర్థుడు కాబట్టి ఆయన తెచ్చుకుని ఆయన ద్వారాగా ఇతను ముందరికి వెళ్ళే కార్యక్రమం చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతున్నాయి. మనకి ప్రజలకి ఎవరు మంచి చేస్తున్నారు అనేది ప్రజలకు అర్థమవుతున్నాయి. ఇవాళ విప్లవాత్మకమైన మార్పులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా తెచ్చారా? ఇవాళ 16 మెడికల్ కాలేజీలు తెస్తున్నాం. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఈయన 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిలో 16 మెడికల్ కొత్త కాలేజీలు తెస్తున్నాము. నాడు నేడు కింద స్కూల్స్ అన్నీ కూడా మొత్తం అన్నీ షేప్ మార్చేస్తూ ఉన్నాం. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా సీట్లు దొరకని పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు. సో ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రజలకు మంచి జరుగుతుంది, ప్రజలు ఆదరిస్తారని పూర్తి నమ్మకం ఉంది. టీడీపీ ఒకటే అంటుందంటే జనసేన టీడీపీ కలిసాం కాబట్టి అన్నారంటే వైసీపీతో కలిసేందుకు ఏ పార్టీ కూడా ముందుకు రావడం లేదని చెప్పేసి అంటున్నారు. అసలు మాకు అవసరం లేదండి, మేము దేవుణ్ణి నమ్ముకుంటున్నాము, ప్రజలు నమ్ముకుంటున్నాము. మేము వేరే పార్టీతో మేము అసలు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? జగనన్న ఎప్పుడైనా పెట్టుకున్నారా? సింహం సింగిల్గానే వస్తుంది కదా, వీళ్ళందరూ కూడా కలుస్తారు, కలిసి వెళ్ళమనే మేము చెప్తున్నాము. ఇప్పుడు మొన్నటిదాకా మేము చెప్తున్నాము ఆ ముసుకేదో తీసేయచ్చు కదా, మీరు కలిసి మీరు వెళ్తున్నారు కదా, అదేది తీసేయచ్చు అంటే మొన్న తీశారు రీసెంట్గా. అకేషన్ ఏమో రాజమండ్రికి సెంట్రల్ జైలు అకేషన్ దొరికిందో వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళే కలిసి వెళ్ళమనే మేము కూడా చెప్తున్నాం. ఇప్పుడు సింగిల్గా పోటీ చేయలేరు, మేము 175 నియోజకవర్గాల్లో మేము పోటీ చేస్తున్నాము, వాళ్ళు పోటీ చేయగలరా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పోటీ చేయగలరా? పోటీయే చేయలేరు కదా, ఇంకా వాళ్ళకి మాకు పోలిక ఏముంటుందండి? రాజమండ్రి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండబోతుంది, అందులో కీలకంగా రాజమండ్రి మీరు ఎంపీ నుండి ఎమ్మెల్యేగా వస్తారు, ఇప్పుడు అంతా కూడా పుకార్లు వస్తున్నాయి, ఎలా చూడాలి, ఏ విధంగా అభివృద్ధి చేయబోతుంది? నేను ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు, నేను డే వన్ నుంచి చెప్తున్నా, వారు నాకు ఎంపీగా అవకాశం ఇచ్చినా ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినా పూర్తి స్థాయిగా అందుబాటులో ఉండేదానికి, పార్టీకి వర్క్ చేయడానికి, అదేవిధంగా ప్రజల గురించి నేను వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను డే వన్ నుంచి చెప్తున్నా. సో ఎంపీగా అవకాశం ఇచ్చినా ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినా ఖచ్చితంగా ముందరికి వెళ్ళి పార్టీని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా ముందరికి వెళ్తాను.
థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా ఏపీలో రాజకీయాలు అన్ని మా సర్వవేగంగా మారుతాయి. అందులో ముఖ్యంగా రాజమహేంద్రవరంలో కూడా ఆ మార్పు కనబడబోతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి మార్గాన్ని ఎంపీ మార్గాన్ భారత్ అయితే ఆ ఎంపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారంటూ ఇప్పటికే పోకార్లు షికార్లు చేస్తున్నాయి. పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి అవకాశం ఇచ్చినా సరే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ప్రధానంగా చెప్తున్నారు. అంతే ఇప్పుడు ఉన్న ప్రతిపక్షాలు కూడా ఎంతమంది కలిసినా సరే సింహం సింగిల్గా వస్తుంది, ఈ యొక్క 175 స్థానాల్లో ఆ విజయకేతను వైసీపీ ఎగరబోతుందని చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో మనకు ప్రధానంగా చూసుకుంటే ఏపీ మొత్తం ఏపీ వ్యాప్తంగా కూడా మార్పులు చేర్పులు అనేది కూడా ఆ గెలుపు గుర్రాల కోసమే అని చెప్పేసి ప్రధానంగా అంటున్నారు. అందరూ కూడా ఎవరు కూడా మార్పు చేర్పులు చేసిన చోట కూడా ఎవరు కూడా అసంతృప్తిగా ఉండరు. అందరూ కూడా వైసీపీ చెందినటువంటి నేతలే రాబోయే రోజుల్లో కొన్ని 2-3 రోజుల్లో కూడా ఈ మార్పు ఇంకా క్లియర్గా ఏపీలో కొన్ని చోట్ల కూడా ఉండే అవకాశం ఉన్నట్టు ఎవరు కూడా అసంతృప్తి చెందకూడదు. ఏదైనా వైసీపీతో వెంట ఉంటాం, వైసీపీతోనే నడుస్తూ రాబోయే రోజుల్లో మళ్ళీ 175 స్థానాల్లో కూడా వైసీపీ జెండా ఎగరవుతుందని రాజమండ్రి ఎంపీ మార్గన్ భారత్ అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ బాలుతో ప్రకాశ్, ఆర్టీవీ రాజమండ్రి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.